శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ పోతుకొండ గురువైనాడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి. పోతుకొండ గురువయ్య నాయుడుతో తమ తండ్రికి ఉన్న అనుబంధం ఎనలేనిదన్నారు. ఈ రోజు ఆయన లేని లోటు తీరనదని విచారం వ్యక్తం చేశారు. అంతేకాక పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. గురవయ్య నాయుడు పెద్ద కుమారుడు మాట్లాడుతూ తన తండ్రి ఎప్పుడూ అందరినీ మిత్రులుగా చూసేవారని, ఎవరూ ఎవరికీ శత్రువుగా ఉండకూడదని, అందరూ మనవాళ్లే అని భావించి ముందుకు నడవాలని నేర్పించిన పాఠాల వల్ల మేము నడుస్తున్నామని ఆయన తెలిపారు. అసలు వాళ్ళందరికీ నేను వాళ్ళ ఇంట్లో చెప్తా వచ్చినాడు. ప్రమాణ స్వీకారం నాడు కూడా ఒక్కటి అన్నాడు ఆయన. 35 ఏళ్ళు పార్టీలో ఉన్నాయి. అటువంటి నాయకులు రాజకీయాల్లో సుధీర్ రెడ్డి అంటుంది, మనం నువ్వు ఏం చేయరు చేసి ఏ పిల్లలు పెట్టుకునేది ఆయన ఒక నన్ను స్థితి చేసి గోపాలకృష్ణారెడ్డి రాముడు అంటారు. లేని లోటు కొట్టచ్చో తెలుస్తుంది. మా తండ్రితో సమానమైన మరి గుడనాయుడు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఆయన మా మనసుల్లో చిరస్థాయిగా ఇప్పుడు ఉండే మనిషి ఆయన. ఎందుకంటే కాళహస్తిలో గోపాలకృష్ణారెడ్డి, ఆయనకి తమ్ముడుగా మరి గురువైనాయుడు గారు, వాళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఎలా పనిచేశారు, ఎంత అభివృద్ధి చేశారు. స్కిట్ కాలేజ్ కావచ్చు, అంతమంది తర్వాత దేవస్థానం చైర్మన్ కావచ్చు, ఎక్కడ కూడా చిన్న తప్పు లేకుండా, ఎక్కడ కూడా ఒక బ్లాక్ రిమార్క్ లేకుండా బ్రహ్మాండంగా మరి ఎక్కడ తప్పు చేయకుండా దేనికి అమ్మకుండా బ్రహ్మాండంగా పనిచేసిన అది కొద్ది వ్యక్తుల్లో మరి చూస్తే మరి గురునాయుడు గారు ప్రథమ స్థానంలో ఉంటారు. కళాశ్రమ అలాంటి లీడర్ ఈరోజు లేకుండా పోవడం పార్టీకి, అలానే మా కుటుంబానికి కూడా తీరని లోటు. అలానే ఈరోజు అదే అంటున్నా మా తమ్ముడితో, ఆయన వస్తుంటే గురువారం చూసేట్టే ఉంది. మీ అందరి తరఫున కోరుకుంటున్నా, మీరు కూడా రాజకీయాలకు రావాలా, నాన్నగారు గురువారం ఎలా ఉన్నారు మీరు నాతో పాటు ఉండాలని చెప్పి మా పార్టీ తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి, మా క్యాడర్ తరపు నుంచి మీ అందరం కూడా తప్పకుండా మీరు ఉండాలని చెప్పి కొన్ని నుంచి బయట అంతా చదువుకుంటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడు ఫోన్ చేసినా కానీ నాన్నగారు వచ్చి అంకుల్ దగ్గర ఉన్నాను, ఇక్కడ ఇట్లు చేస్తున్నాను అట్లు చేస్తున్నాము అంతా నీతి నిజాయితీ ఎప్పుడు ఇవే చెప్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎక్కడ బ్లాక్ మార్క్ అయితే రాకూడదు అనేసని అంకుల్ అయినా కానీ నాన్నగారు అయినా కానీ చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు. నేను అప్పుడు చెప్తున్నాను, మీకు ఇద్దరికి ఎందుకు ఇంత కష్టము, ఎందుకు చేయాలి, అసలు అవసరం ఉందా అని. కానీ అప్పుడు చెప్తా ఉండేది ఏంటంటే 5 వేళ్ళు ఒకటేగా ఉండదు, ఒకవేళ పెద్దదైతే వాళ్ళు మంచోళ్ళు, ఒకవేళ చిన్నదైతే వాళ్ళు చెడ్డోళ్ళు అని కాదు. 5 వేళ్ళు కలుపుకొని అందరూ మంచోళ్ళు, అందరూ మన స్నేహితులు అని కలుపుకొని ముందుకు పోవాలి అని అంకులు చెప్పేవాళ్ళు, నాన్నగారు చెప్పేవాళ్ళు. ఆ రోజు అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అందరు ప్రజాదరణ అంతా చూస్తుంటే అవును, వాళ్ళందరూ అప్పుడు చెప్పింది కరెక్టే కదా, నాకు శత్రువులు ఎవరు లేరు, అందరూ మిత్రులుగానే.